హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మాదైతే కోడిగుడ్డు చింతపులుసు ఉల్లిగడ్డ వండుతున్న చూడండి. ఇప్పుడు ఫుల్ వీడియో పెడతాం. చింతపులుసు కోడిగుడ్లకు అయితే ఉల్లిగడ్డ అయితే ఇట్లా కొయ్యాలి, ఇట్లా చిన్న చిన్నగా కొయ్యొద్దు, ఇట్లా వస్తే మంచిగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇగో గుడ్లు అయితే ఉడకబెట్టిన ఇదిగో ఇంకో పక్కకి అయితే పెట్టేస్తున్నాను. ఆయిల్ అయితే పోసేస్తాను. ఉల్లిగడ్డ అయితే తొందరగా అవుతుంది కోడిగుడ్డు ఉల్లిగడ్డది కూడా చింతపులుసుది చాలా తొందరగా అయిపోతుంది. ఇది కూడా చూడండి ఇగో పొడుగు పొడుగు కట్ చేసుకోవాలి ఉల్లిగడ్డ ఎప్పుడైనా. దీంట్లోనే కొంచెం పసుమది ఉప్పు అయితే వేసుకోవాలి. నేను ఎప్పుడైనా ఉల్లిగడ్డ వేయగానే కొంచెం ఉప్పు అయితే వేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే మంచిగా గోలుతుంది ఉల్లిగడ్డ అని. ఉల్లిగడ్డ కొడుతుంది కదా, టేస్ట్ వేరే వస్తుంది ఇప్పుడు ఉప్పు వేస్తే. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్ కదా మంచిగా గోలండి. నాకైతే టైం లేక అల్మెల్గడ్డ నూరిపేటలేదు అయిపోయింది, రోజు అప్పటికప్పుడే దాని చేస్తున్నాను. అయినా అప్పటికప్పుడు దాని చేస్తేనే బాగుంటుంది, కానీ ఇంకా టైం కూడా లేదు. అల్మెల్గడ్డ అయిపోయింది రోజు వేసే చక్కూర పోయేసరికి ఒక ఎల్లిగడ్డ కొంచెం అల్లం అప్పటికప్పుడు దాని చేస్తున్నాను. ఓకేనా ఇదిగా ఫస్ట్ వేస్తే కొంచెం ఈరోజు కడపాకు అయితే లేదు, అంతా చీడ పట్టింది. బాగాలే నా కడపాకు చేస్తే ఎప్పుడు కావట్లేదు. కోడిగుడ్లు చింతపులుసు అంటే ఎక్కువ ఉల్లిగడ్డలు కొయ్యాలన్నమాట, అంటే ఉల్లిగడ్డలతోటే కదా మొత్తం చింతపులుసు విసికి పోస్తాం కదా. ఎందుకనేసి ఇప్పుడు దీంట్లో సరిపోయేంత కారం, మేమైతే తక్కువ తింటాం కొంచెం కారం. ఇవి 2 స్పూన్లు నర చిన్న స్పూన్ తోటి. ఓకేనా, మేము ఎక్కువ కారం తినము, అందరు కారం ఎక్కువ వేయరు మసాలాలు ఎక్కువ వేసలేరు అంటారు, కానీ మాకైతే ఇంకేదే ఇంకా ఎక్కువ. అందరు అంటారు మీ మామయ్యకి ఏంటి కూర తక్కువ వేస్తున్నావు అని. మేము అసలు మా మామయ్య ఇంకా మేమన్నా కొంచెం ఎక్కువ వేసుకుంటాం, ఆయనైతే పల్చగా కలుపుకొని తింటాడు అన్నం అట్లా. ఆయనకు ఇంకా మేము వేసిన కూరలే మిగిలిపోతాయి ఆయన ప్లేట్లో, రోజు వేస్ట్ అవుతుంది. ఒకటే గులుగుతాడు ఇంకా మా మామ వద్దు అంతే. కానీ మీరేమో మామయ్య కూర ఎట్లే మామయ్య కూర ఎట్లా చింతపులుసు కారం వేసాం కదా, ఒక నిమిషం మూత పెట్టేసుకొని ఈ చింతపులుసు అంతలోపు చింతపులుసు వేసుకోవాలి. ఇగో ఇలా అయింది కదా, ఇట్లా వాటర్ వాటర్ వచ్చింది కదా ఇంకా పట్టి. ఇప్పుడు చింతపులుసు చింతపులుసు అంటే కూడా ఎక్కువ పోయొద్దు అన్నమాట, మరి పుల్లగా ఉంటుందని మామూలుగా పోసుకోవాలి. ఇంకా కదా ఇగో గుడ్లు అయితే పొట్టు తీస్తున్నాను. ఇంకా చల్లలి వేడి వాటర్ వారబోసి చల్లలిలా వేయాలి ఒక 5 నిమిషాలు. ఏ ఇట్లా గుడ్డు మంచిగా వస్తుంది పొట్టిగా చూడండి, ఎట్లా వచ్చింది ఇలా తొందరగా వెళ్తుంది అన్నమాట. రౌండ్గా ఇట్లా అనేసి ఇదిగా ఇట్లా అంటే ఇట్లా వచ్చేస్తుంది, వెళ్ళేసింది చూసిరా ఇదిగా అయిపోయాయి. ఇది మరుగుతుంది కదా, అది మరిగేటప్పుడు ఈ గుడ్లు అయితే ఇట్లా ఇట్లా నీట్గా ఉంటాయి కదా పలగలేదు అనుకో, ఇట్లా కాటు పెట్టుకోవాలి. ఇలా కాటు పెట్టుకొని వస్తే ఈ చింతపులుసు చోరువ ఉప్పు కారంది ఈ గుడ్లలోకి దిగుతుంది అన్నమాట, అప్పుడు బాగుంటుంది. అట్లనే వేస్తే ఏ గుడ్డు కా గుడ్డే ఉంటుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగో ఇగో ఇప్పుడు ఇది ఉంది, ఇది పలిగింది, అవసరం లేదు దీనికి. ఇది దాన్ని పట్టేస్తుంది, ఇది ఇగో పలగలేదు, ఇగో దీనికి కాట్లు పెట్టేయాలి. వెళ్ళి సూప్ అంతా దాంట్లోకి దిగుతుంది. ఓకేనా ఇది దిగ్గు చూడండి, ఇంకా మరగాలి దగ్గరికి కావాలి ఇంకా కొంచెం. అయితే ధనియాల పిండి కొంచెం ధనియాల పిండి వేసుకొని ఇది
chicca itlo chestinde na, idigo, ila raavali, chicca ga, itlo se manchi unte, bond unte, gravy chicca ga ipi na, okay na, ipi. Friends, idigo, chinta pulsu kodi unte oliga daite ipi ni, video gan kanachina daite like jandi, share jandi, subscribe jiskandi, okay na friends, bye mari.